అఖండ భారతదేశపు రాచరికపు వ్యవస్థ గురించి ఎన్నో రకాలుగా మనం తెలుసుకుంటున్నాం. బహుశా సృష్టి ఉద్భవించినప్పటి నుండి ప్రపంచ దేశపు రాజులందరూ కానీ రాజ్య వ్యవస్థలు కానీ ఎక్కడో అక్కడ ఒక్క నిమిషమైనా మన రాజుల గురించి ప్రస్తావించిన వారే. రాజ్యపాలన, దైవభక్తి, కళాతృష్ణ, శిల్పకళా నైపుణ్యం, ఆధునికతను స్వాగతించడం అనేవి భారతీయ రాజ్యాలకు, ఇంకా ఆ రాజ్యాలను పాలించిన రాజులకు వెన్నతో పెట్టిన విద్య. ఆదరించడంలో ఆది మహావిష్ణువును, అంతం చేయటంలో ముక్కంటిని మనసులో పెట్టుకుని వెలిగేవారు సనాతన ధర్మాన్ని పాటించిన రాజులు. వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి రాజ్యాల మీద తప్ప అల్పరాజ్యాల మీద కన్ను ఇంకా కత్తి ఎత్తకుండా జీవించిన రాజుల కథల్ని మనం పెద్దబాల శిక్షల నుండి చందమామ కథల దాకా చదువుకున్నాం, వింటూనే వచ్చాం. అంతటి ఖ్యాతిని మన దేశానికి తెచ్చిన రాజులు ఇంకా వారి రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినా కూడా వారు సాధించిన విజయాలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. దండయాత్రలను, బలవంతపు మత మార్పిడులను తట్టుకుని ఆధునిక యాంత్రిక జీవనంలో కాలం వెళ్లదీస్తున్న మనకు ఇదిగో ఇది మన చరిత్ర అని చెప్పే ఆనవాళ్ల వల్ల మనమేంటో మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాంటి రాయల్ హెరిటేజ్ కలిగిన మన భారతీయ చరిత్రలో ఎప్పటికీ ఆరని ఒక మహాజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. తంజావూర్ ప్రాంతంలో పుట్టిన ఒక మహారాజవంశక్రమం సాధించిన విజయాలు ఇంకా వారు చెక్కించిన అపురూప కళాఖండాలు ఉన్నంత వరకు మన భారతీయ చరిత్ర అజరామరమని చెప్పడంలో ఎలాంటి సంశయమూ లేదు. రండి, అఖండ భారతావనని తమ కనుసన్నలతో ఏలి ఎన్నో అద్భుతాలకు ఆశ్చర్యాలకు నెలవుగా దక్షిణ భారతదేశాన్ని తీర్చిదిద్దిన ప్రప్రథముల గురించి తెలుసుకుందాం. చోళరాజుల గురించి తెలుసుకుందాం. చోళులు బహుశా ఏకఛత్రాధిపత్యం అన్న మాట పుట్టింది వీరి వలనే అన్నట్లుగా ఉండేది వీరి పాలనా దక్షత. వీరి మూలం ఎక్కడి నుండి వచ్చిందో అని ఇప్పటికీ ఎంతోమంది పండితులు ఇంకా నిష్ణాతులైన నిపుణులు ఆధారాలను సేకరించే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అశోకుని స్థూపం మీదుండే కొన్ని శాసనాల ద్వారా చోళుల గురించిన ప్రస్తావనకు సజీవ సాక్ష్యం దొరికినట్లయింది. ఇండియాస్ గ్రేటెస్ట్ కింగ్స్ అండ్ వారియర్స్ వరుసలో ఉండే చోళుల రాజవంశ క్రమంలో ముఖ్యంగా పేర్కొనబడిన పేర్లు కరికాళ చోళ, విజయాలయ చోళ, మొదటి ఆదిత్య చోళ, పరంతక చోళ, గండరాదిత్య చోళ, రాజరాజ చోళ, రాజాధిరాజ చోళ, కులుత్తోంగ చోళ లాంటి ప్రముఖమైన పేర్లను ఎన్నో రకాల మాధ్యమాల ద్వారా మనం వింటూ వస్తున్నాం. అఖండ భారత చరిత్రలో చోళులు తమవంతు బాధ్యతగా ఎన్నో ఆలయాలను, సామాజిక సంక్షేమ నిర్మాణ కార్యక్రమాలను మరియు ప్రాకృతిక సోయగాలను అవనికి అంకితం చేశారు. ఎంతోమంది రాజులుండగా చోళులకు చరిత్రలో అంత ప్రత్యేక స్థానం రావడానికి గల ముఖ్య కారణం ఒక్కటే, సమరానికైనా సంధికైనా సిద్ధంగా ఉండే వారి తెగింపు ఇంకా ధైర్యం. సామాజిక స్పృహ ఉన్నా కూడా తమ కట్టుబాట్లకు మరియు ఆలోచన విధానానికి భంగం కలిగించిన వారి రక్తంతో నేలం తడిపారు చోళులు. అందుకే పాశ్చాత్యులు వీరిని ది మోస్ట్ ప్రిమిటివ్ అండ్ క్లాసిక్ కింగ్స్ అని అంటారు. ఇక సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం ఇదంతా 300 BCEల కాలం నాటి రాజవంశ క్రమం. బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా, క్రీస్తు పూర్వం అని మనం చెప్పుకునే బీసీ కాలం కన్నా ముందున్న కాలం, ఆది మానవుల దశ అంతరించిపోయి చివరిగా ఉండే కాలమన్నమాట. ఇది చాలా ప్రాచీనమైన రాజవంశం గురించిన చరిత్ర అని మనం అర్థం చేసుకోవాలి. వీరి ముఖ్య బలం వీరి యుద్ధ వ్యూహాలు మరియు గజనావికా దళం. కొందరు హిస్టోరియన్స్ అంచనా ప్రకారం వీరి నేవల్ మేనేజ్మెంట్ అనేది ఎన్నో ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ ఒక థీసెస్ సబ్జెక్టుగా ఉండడం అనేది మామూలు విషయం కాదని, మిజైల్స్ ఇంకా న్యూక్లియర్ వెపన్స్ స్థాయికి ఎదిగిన నేటి ఆధునిక లోకానికి అంతటి ప్రాచీన నావికా దళంలో అవలంబించిన వ్యూహాలు ఉపయోగపడుతున్నాయంటే అది అతిశయోక్తికి ఆశ్చర్యానికి కేంద్ర బిందువుగా ఉండే విశేషణం. ఏనుగులను, గుర్రాలను సైతం పెద్ద పెద్ద తెప్పల ద్వారా రణరంగంలో వినియోగించే సత్తా ఉన్నవారిగా చోళులకు మంచి పేరుంది. ఇవన్నీ పురాణ కథలని, సాలిడ్ ఎవిడెన్స్ లేందే మేము ఇవి నమ్మమని హెచ్చులకు పోతున్నాయి కొన్ని దేశాలు. కానీ చోళుల సామ్రాజ్యం నాటి తాళపత్రాన్ని గుప్తంగా రిఫర్ చేస్తూ ఎన్నో మిలిటరీ యుద్ధ వ్యూహాలను డిజైన్ చేసుకుంటున్న వారి గురివిందగించ చర్యల్ని చూసి నవ్వనివారు లేరు లోకమంతా. ది బెస్ట్ ఆర్మీ జనరల్స్గా తమని తాము పరిచయం చేసుకున్న వారంతా ఈ విషయం బయటపడడంతో తెల్లమొహాలు వేశారు.
ఇక ఏనుగులు అనేవి భూ ఉపరితలంలో కార్యక్రమాలు నిర్వహించే భూసేనలో చాలా కీలక భాగం అని చెప్పచ్చు. ఎన్నో రకాల యుద్ధ వ్యూహాలను చోళులు అంత చాకచక్యంగా ఆచరణలో పెట్టగలిగారంటే అది ఖచ్చితంగా ఏనుగుల సహాయం వల్లనే అని చెప్తారు పురావస్తు శాస్త్ర నిపుణులు. ఎయిర్ టు ల్యాండ్ బాటిల్ టెక్నిక్స్ను ఈ రాజ్యానికి చెందినవారు ఏనుగుల వీపు మీద నుండే వ్యూహాలను ఏర్పరచుకునేవారంటే అర్థం చేసుకోండి వీరి యుద్ధ విద్యా నైపుణ్యం ఇంకా రణనీతి పాండిత్యం ఏ విధంగా ఉండేదో. తంజావూర్లో కేంద్రీకృతమైన వీరి రాజ్యం ఎలా మాల్దీవులు, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా లాంటి ప్రాంతాలకు వెళ్లగలిగిందో అన్న ప్రశ్నకు సమాధానమే చోళుల పటిష్టమైన సైన్యం ఇంకా అబ్బురపరిచే యుద్ధ విన్యాసాలు. ఇక సాహిత్య కళల విషయానికే వస్తే చోళులది ఒక బ్రాండ్ అని అంటారు ప్రపంచ మేటి ఆర్కియాలజిస్ట్లో ఒకరైన థామస్ జెఫర్సన్. ఈయన అమెరికా దేశానికి మూడవ రాష్ట్రపతి కూడా. వీరికి కళల పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. సామాజిక అంశాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నో రకాల విద్యాలయాలు, వైద్యశాలలు లాంటివి చోళుల సమక్షంలో రూపుదిద్దుకున్నాయి. ఇక పత్తి ఉత్పత్తుల మీద చోళులకు ఎంతో ధనలాభం లభించిందని తెలుస్తోంది. కేవలం యుద్ధరంగంలోనే కాక వ్యాపార వర్తక రంగాల్లో కూడా వీరు నావికాదళాన్ని వినియోగించుకునేవారు. అప్పటి రోమన్ ఇంకా గ్రీక్ సామ్రాజ్యాలతో కూడిన సత్సంబంధాలను నెలకొల్పుకున్నారు చోళులు. పట్టు వస్త్రాల నేతలో ప్రపంచం మొత్తం మీద పేరు గడించిన కాంచీపురం, సలియార్, కైకోలార్ లాంటి ప్రదేశాల్లో కూడా కార్ఖానాలు స్థాపించిన ఘనత చోళులకే చెందింది. ఉరాయూర్ స్థావరంగా జరిగేవి ఈ పరిశ్రమల కార్యకలాపాలు. నేటి సమాజంలో వుడ్జ్ స్టీల్గా చెప్పుకునే వంగే గుణంగల ఉక్కు నిర్మాణంలో సిద్ధహస్తులు చోళులు. దీనిని వారు నిక్కర్చిగా తయారు చేసే విధానం చూసి ప్రపంచ దేశాల సైనికులు ఇంకా వారి సైన్యాధ్యక్షులు కూడా ఎన్నో వ్యాపార సంబంధాలను పెట్టుకుంటూ ఉండేవారు ఈ రాజ్యంతో. అలా అలా చోళుల దగ్గర లెక్కలేనని ధనరాశులు వచ్చిపడేవని బార్టర్ సిస్టమ్, అంటే పూర్వకాలంలో డబ్బు లేకుండా వివిధ వస్తువుల్ని ఒకరితో ఒకరు మార్చుకునే ప్రక్రియ ద్వారా కూడా ఎన్నో అమూల్యమైన వజ్ర వైఢూర్యాలను చేజిక్కించుకున్న చోళులు ఉన్నారు. వీరి దగ్గర బానిసలుగా పనిచేసిన వారు కూడా ఎన్నో రకాల ప్రకాశించే వజ్రాలను ధరించడం చూసి ఆశ్చర్యపోయేవారట ఎంతోమంది విదేశీ యాత్రికులు. ఈ వరుసలో ముందుగా మనకు కనబడేది ఈజిప్షియన్స్, బుయ్యుద్దులు అంటే పార్సీలు, బిజెంటనీన్ రాజ్యవాసులు అంటే తూర్పు రోమన్లు, కాలిఫేట్ ఆఫ్ కోర్దవా అంటే లైబీరియా వాసులు, కర్త గినియాన్ తెగ అంటే ఆఫ్రికా రాజులు, కింగ్ డైనెస్టీ అంటే చైనా వాసులు, అకమేనింద్ మరియు రష్యా వాసులు. ఇక నాట్యం మరియు ఆలయాల విషయానికి వస్తే చోళరాజులు పెట్టింది పేరుగా నిలిచారు ఆ రెండు విషయాల్లో. 1100 CE నాటి నాట్య భంగిమల పెయింటింగ్స్ వల్ల తెలిసింది. శిలపట్టినారమనే సాంస్కృతిక నాట్యకళ పురుడు పోసుకుంది చోళరాజ్య కాలంలో అని, భావ వ్యక్తీకరణ చేసే సమయంలో దీనిని వారు ఎక్కువగా ఉపయోగించేవారని, శాస్త్రీయ శృంగార కళగా అభివర్ణించి తమ జీవన శైలిలో నాట్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు అని తెలుస్తోంది. శిలపట్టినారం నుండి ఉద్భవించి ప్రపంచం మొత్తం నీరాజనాలు అందుకుంటున్న కళ పేరే భరతనాట్యం. ఇక భారతదేశానికే తలమానికంగా నిలిచిన బృహదీశ్వర ఆలయం గురించి తెలియని వారు చాలా అరుదుగా ఉంటారు. తంజావూరుకు ఈ రోజు వరకు అంత సందర్శకుల తాకిడి ఉండడానికి గల ముఖ్య కారణం ఈ ఆలయమే. విదేశీయులైతే కొన్ని రోజుల పాటు సెలవులు పెట్టి మరీ ఈ ఆలయ సందర్శనానికి మొగ్గు చూపించడానికి గల కారణం ఈ ఆలయంలో నిండి ఉన్న అద్వితీయమైన పాజిటివ్ ఎనర్జీ. ఇక పాలరాజ్యంపై జరిపిన పోరులో విజయం సాధించిన రాజేంద్ర చోళుడు గంగాయకొండ చోళాపురం అనే శివాలయాన్ని కట్టించడం వల్ల చోళులు శైవులన్న ముద్ర పడిపోయింది ప్రపంచమంతటా. కానీ నిజానికి ప్రాచీన చోళులు తప్ప మిగతా కాలమానంలో ఉండే చోళులు మాత్రం శైవాన్నింకా వైష్ణవాన్ని సమానంగా చూసేవారు అని చెప్తోంది మన చరిత్ర. చోళుల హస్తకళలో మనకు ప్రప్రథమంగా కనబడేవి బంగారు మరియు వెండి నాణేలు. వీటిని అప్పటి ప్రజలకు నగదు బదిలీ ప్రక్రియలకు ఇచ్చేవారు, అంటే మన కరెన్సీలాగన్నమాట. ఇక చోళకాల నాటి కాంస్య నటరాజ విగ్రహాలకైతే కొదవేలేదు. నేటి ప్రపంచమంతటా ఇవి విస్తరించిపోయి విదేశీయులు అభివర్ణించే పాపులర్ కల్చర్లో భాగంగా ఈ శివ విగ్రహాలు చాలా ప్రాచుర్యం పొందాయి. బ్లాక్ మార్కెట్స్లో అయితే కోట్లు పలుకుతాయి ఈ అపురూప కళాఖండాలు. శివుడు ఇంకా పార్వతీదేవి ప్రతిమలను అత్యంత శ్రద్ధగా తయారు చేయించేవారు అప్పటి మహారాణి సెంబియాన్ మహాదేవి. ఇలా చెప్పుకుంటూ పోతే చోళులు సాధించిన చాలా విషయాలు వర్ణనకు అందవు. ఎన్నో దాగి ఉన్న ఆసక్తికరమైన చోళ రాజుల అంశాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం.